ఇప్పుడు ఆడేద్దాము మన నెక్స్ట్ రౌండ్ పకడో పకడో. ఇదే మన సెకండ్ రౌండ్ పకడో పకడో. ఇది కూడా ఇందాకట్లాగా ఇద్దరే ఆడతారు, రోజీ అండ్ అనుష ఒకసారి, శివాని అండ్ సాహితి ఒకసారి. ఒక లిట్టు ఉంటారు. ఆ కోళ్ళని పట్టుకుని కోన్స్ మధ్యలోంచి తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టేస్తారు. నాలుగు కోళ్ళు అక్కడ పెట్టేయాలి, టైం లిమిట్ ఏమీ లేదు. ఒక్కొక్క కోడికి 10-10 కాయిన్లు ఉంటాయి. నాలుగు అటు పెట్టేసిన తర్వాత అక్కడ బజర్ కొట్టాలి, ఆ వైట్ కలర్ బజర్. దానికి ఎక్స్ట్రా 10 కాయిన్స్ ఉంటాయి. సో 50 కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే బజర్ కొడతారో మిగతా వాళ్ళ ఆట అక్కడితో ఆగిపోయినట్టు. అప్పటికి మూడు కోళ్ళు పెడితే మూడు, రెండు కోళ్ళు పెడితే రెండు, ఒకటి పెడితే ఒకటి, సరేనా? అన్ని కోళ్ళు మాత్రం నించునే ఉండాలి, పడిపోయి ఉన్న కోళ్ళని కౌంట్ చేయము. ఓకే, రోజీ అండ్ అనుష కమ్, రెడీ? యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా నించోబెట్టి బజర్ కొట్టాలి, నించోబెట్టి. సో బజర్ కొట్టే టైంకి ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది చూడు, ఈ రెండు పడిపోయి అది ఏకంగా అటెళ్ళి పడిపోయింది. సో ఓన్లీ 10 కాయిన్స్. ఇప్పుడు రోజీ నువ్వు గెలిచావు కాబట్టి నీకు ఇంకొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ ఇచ్చేస్తాం మేము. 8 కోళ్ళు ఉంటాయి, రెండు కోళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు ఒక్క కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ నీకు ఇచ్చేస్తాం. చెప్పు ఏ కోడి కావాలి. 5. కోడి నెంబర్ 5. ఇప్పుడు అనుష దగ్గరికి వద్దాం, లెట్స్ సీ ఎంత వస్తాయో. 7. కోడ్ నెంబర్ 7. శివాని కమ్, రెడీ? ఎలా ఆడాలో తెలుసు అండ్ రూల్స్ తెలుసు. ఆల్ ది బెస్ట్, స్టార్ట్. డోంట్ వరీ. సో నీ కూడా బజర్ కొట్టాక ఈ కోడ్ పడింది. నీకు 40 కాయిన్స్ అండ్ నీకు 50. ఇప్పుడు శివాని గెలిచావు కాబట్టి ఇప్పుడు నువ్వు రెండు కోడ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కోడ్ కావాలి చెప్పు. 1. కోడ్ నెంబర్ 1. సాయి రేపు నువ్వు చెప్పు ఏ కోడి కావాలి. 6. కోడి నెంబర్ 6. చూసేద్దాము. అండ్ లీడింగ్ లో ఉంది సాయితి విత్ 190.